సార్లో నేర్చుకోవాల్సింది ఫంక్షువాలిటీ, హార్డ్ వర్క్, డిసిప్లిన్. ఈ మూడు సార్తో మనం చూసాం. ఏ సమయానికి టైంకి రావాలన్నా సార్ మనకన్నా ముందే ఉండేవాడు. కష్టపడే తత్వం సార్లో ఉంది. తర్వాత ఏ విషయంలో మనకు ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా కోపం లేకుండా ఓర్పుతో నేర్పేవాడు. ఆ ఓర్పు నేర్పు సార్లో ఉంది. ఆ రెండు, ఈ మూడు, ఈ ఐదు లక్షణాలు సార్లో గమనించినట్లయితే మన జీవితంలో కూడా ఆ విధంగా నడుచుకోవాలనే మాదిరికరంగా మనం నిలబెట్టిపోయినాడు. సార్కు ధన్యవాదాలు. సార్, మా ఉద్యోగరీత్యా నాకు 2015 నుంచి సార్ పరిచయం. మెదక్లో ఈగా, ఎస్సీగా, తర్వాత ఇక్కడ వచ్చినాక మన పెద్ద ఆఫీస్లో ఒక ఇంజనీర్ చీఫ్గా మనం చూసినామంటే ఆ ధన్యత దేవుడు మనకిచ్చినాడు. సార్కు మంచి ఆరోగ్యాలు ఇచ్చినాడు. అదేవిధంగా ఎంతోమంది రిటైర్మెంట్ చూసాం, కానీ ఒక తల్లిని ఆ సన్మాన సభలో కూర్చోబెట్టి ఈ విధంగా సన్మానించిన ఘనత మన పంచాయతీరా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కు సార్ మనకిచ్చినట్టుకు ఆ గొప్పతనం. సార్కు, అమ్మగారికి మరొకసారి వందనాలు. అంత కష్టపడి గవర్నమెంట్ స్కూల్లో కూడా అమ్మ చదివించి ఒక కొడుకు తన కళ్ళ ముంగట పై స్థాయిలో ఎదగాలనే ఒక కోరిక ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది. అలాంటి కోరికతో తన తల్లి తన కుమారుని ఆ విధంగా పెంచి అతని ముందర తల్లి ఆ విధంగా జీవిస్తూ రిటైర్మెంట్ తీసుకుంది. ఆ సంతోషము, ఆ ధన్యత ఆ తల్లికి ఇచ్చింది సారే. కాబట్టి ఈరోజు ఒక తల్లిగా, ఒక కుటుంబంగా, కుమార్తెగా, అల్లుడుగా, మన్మరాలు మన్మలుగా ఇంతమంది ముంగట సన్మానం చేసుకున్నాడంటే ఆ మంచితనం సార్కు ఉండేపటికే ఈ విధంగా చేసుకున్నాడు. ఇక ముందు జీవితంలో తండ్రి సార్, మాకు ఒక టెక్నికల్ అడ్వైజర్గా మీరు ఉండగలరా అని అందరి పూర్వకంగా నేను హృదయపూర్వకంగా కూడా వందనాలు చేస్తున్నాం. మాకు ఒక అడ్వైజర్ ఉంటే మేమేమైనా తప్పులు చేసినా సరిచేసే కెపాసిటీ మీకు ఉంది సార్. మాకు ఏమన్నా రిమార్కులు లేకుండా సర్వీస్లో మమ్మల్ని ఈ విధంగా ఎట్టాన్ చేసినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ